సో దిస్ ఇస్ అ ఓపెన్ జివో చదువుతున్నానండి జిఏడి ప్రొటోకాల్ ఇచ్చారు జివో ఆర్టీ నెంబర్ వన్ జీరో ఎయిటీ సెవెన్ డేట్ ఎయిట్ రెండు ఏడు రెండు వేల ఇరవై దీనికి విజయవాడ కృష్ణా డిస్టిక్ సిఆర్డిఏలు ఒకటి విశాఖపట్నం ఈఎంఆర్డీఏ వాళ్ళకి తిరుపతిలో తుడా వాళ్ళకి కాకినాడ ఆర్ఎన్బికి ఈ ఫోర్ ప్లేసెస్లో కూడా ఫోర్ స్టేట్ గెస్ట్ హౌసెస్ కట్టమని జివో ఓపెన్ జియో ఇచ్చారు దీనికి సెలవులు పలవలు చేసి ఏదో భూమి పూజ చేశారు శంకుస్థాపన చేశారు విశాఖపట్నం కట్టేస్తున్నారు దొంగతనం ఏ దొంగతనం కట్టాల్సిన అవసరం ఉంది విశాఖపట్నం ప్రజలు ప్రజలు కాదా విశాఖపట్నం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా ఏ అమరావతి కూడా ఉందా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం వాళ్ళకి ఉత్తరాంధ్ర కూడా హక్కు లేదా రాజధానిగా హక్కు సో దానికి ఈ జిల్లా కలెక్టర్ కన్సర్ డిస్టిక్ కలెక్టర్ చైర్మన్గా చేసి ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీని కూడా పెట్టారు ఈ ఫోర్ స్టేట్స్లో కూడా స్టేట్ గెస్ట్ హౌస్ కట్టడానికి అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కొన్ని మీడియా సంస్థలు కానీ లేకపోతే కొన్ని ప్రతిపక్షాలు కానీ ప్రభుత్వం మీద బురద చల్లటమే పని ఒక స్టేట్ గెస్ట్ హౌస్ కట్టకూడదు మూడు రాజధానులు పెడతాం మూడు రాజ్యాలు పెట్టకూడదు ఇంగ్లీష్ మీడియం పెడతాం ఇంగ్లీష్ మీడియం పెట్టకూడదు ఇలా పట్టాలు ఇస్తాం ఇలా పట్టాలు అవ్వకూడదు అంటే ఏ పని చేద్దామన్నా కూడా ఏదో ఒకటి బురద చల్లడం అడుగడుగును అడ్డుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మంచి పేరు వస్తుందో ఈయన ఎక్కడ పాతికిపోతాడో ఇలా మంచి ఆలోచన మనం రాలేదు మరి ఈయనకి వస్తాయి ఇవన్నీ ఇంప్లిమెంట్ అయితే మన పుట్టగతులు ఉండవు కానీ ఒకటి చెప్పదలుచుకున్న చంద్రబాబు నాయుడు గారు ప్రకృతి ఉంటుంది ధర్మం ఉంటుంది దేవుడు ఉంటాడు ఒక మంచి పని చేద్దామని ఉన్నప్పుడు మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినా తాత్కాలికంగా వాటిని ఆపి మీరు కొంత పైసాచిక పొందవచ్చు కానీ పర్మనెంట్గా మాత్రం మీరు ఎట్టి పరిస్థితులు ఒకటి దీన్ని ఆపలేరు అడ్డుకోలేరు మేము ఒకటే పదే పదే చెప్తున్నాం మా ప్రభుత్వం అమరావతికి కానీ అమరావతి రైతులకు కానీ వ్యతిరేకం కాదు అమరావతిని శాసనసభ రాజధానిగా ఉంచుతూ ఉంటే చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే వద్దు ఎత్తేమన్నాడు ఆయన ఓట రాజధాని కావాలన్నాడు ఆయన మెంటాలిటీ అలా ఉంటుంది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను గత ఐదు సంవత్సరాల్లో టూ అండ్ హాఫ్ ఇయర్సు మన ఈ గవర్నమెంట్లో ఉన్న మోడీ గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఫస్టు ప్రత్యేక హోదా ఎందుకు అన్నాడు ప్యాకేజ్ ఇస్తే చాలు అన్నాడు మళ్ళీ ప్యాకేజ్ వద్దు మాకు హోదానే కావాలన్నాడు ఇరవై రెండు వేల కోట్లు వాళ్ళు ప్యాకేజ్ ఇస్తానంటే ఈ కన్ఫ్యూషన్ ఆయన హోదా రాలా ప్యాకేజ్ రాలా ఏమి రెండు రాకుండా పోయినాయి ఇరవై రెండు వేల కోట్లు కూడా పోయింది అలాగే సమాక్యాంధ్ర రాష్ట్రం విడిపోతున్నప్పుడు కూడా నా రెండు కళ్ళు అన్నాడు తెలంగాణను ఆంధ్రప్రదేశ్ ఒక అని పోయింది అంటే ఆల్వేస్ కన్ఫ్యూజన్ ఉంటాడు మన కన్ఫ్యూషన్లో పెడతాను ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నుంచి దాన్ని అభివృద్ధి చేసి దానికి తోడుగా విశాఖపట్నాన్ని కర్నూల్లో శాసనసభ మన ఈ లెజిస్లేటివ్ సారీ జుడిషియరీ క్యాపిటల్ పెడతారని చెప్తుంటే వద్దు అంటాడు ఆయన జుడిషియరీ క్యాపిటల్ పెట్టాలని ప్రస్తుతం తెలియదు మాకు హైకోర్టు పెట్టాలంటే ఇక్కడ సుప్రీంకోర్టు పర్మిషన్ తీసుకోవాలి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోవాలి అవన్నీ తెలిసి అనౌన్స్ చేశాం అంటే ఎంతకాలం ఈ రాయలసీమ ప్రజలు ఇంకా ఏమీ లేకుండా అలా బడి చావాలి ఇంకా ఎంతకాలం ఉత్తరాంధ్ర ప్రజలు ఏమీ లేకుండా అలా పడి చావాలి సరే ఒక నెల రెండు నెలలు లేట్ అవ్వచ్చు తప్పులేదు ఇప్పుడు రాష్ట్రం రెండు ముక్కలైంది అయింది అంతకుముందు కలిసి ఉందాం అనుకున్నాం తీసుకెళ్ళి మొత్తం హైదరాబాద్ పెట్టాం హైదరాబాద్ మొక్కలు అయిన తర్వాత మనకు రాజధాని లేదు పరిశ్రమలు లేవు విద్యా సమస్యలు లేవు మనకు ఏమీ లేవు ఇవి ఉన్న పదమూడు జిల్లాలు ఉన్నాయి ఈ పదమూడు జిల్లాలన్నా కలిపి మనం ఉంచుకుందాం మళ్ళీ ఒక ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు పోయిన తర్వాత మళ్ళీ మాకు ప్రత్యేక ఉత్తరాంధ్ర కావాలి మళ్ళీ మాకు ప్రత్యేక రాయలసీమ కావాలి అని కాకుండా ఈ మూడు ప్రాంతాలే సమానంగా అభివృద్ధి చేద్దామని ఆయన చెప్తుంటే ఈయన నేను పుట్టని ముందు కొందేళ్ళు మూడే కాళ్ళలాగా నేను ఫౌండేషన్ చేశాను అమరావతికి ఇది వేరే రాజువా ఈ డెమోక్రసీలో ఐదు సంవత్సరాల కోసం మారుతుంటారు ముఖ్యమంత్రులు మారుతారు ప్రభుత్వాలు మారుతాయి విధానాలు మారుతుంటాయి నేను చెప్పింది చేయాలంటే నువ్వు చెప్పింది ప్రజలు ఆమోదించలేదు కాబట్టి నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు రెండు మూడు సీట్లు ఇచ్చారు అక్కడ మీ అబ్బాయిని కూడా ఓడిచ్చారు అయినా నీకు జ్ఞానోదాయం కాకుండా ఈ రోజున మళ్ళీ నేను చెప్పిందే చేయండి మీరు మీరు ఎలా చెప్తారు మీరు ఎలా చేస్తారు అంటే ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది అధికారం ఇచ్చింది పరిపాలించమని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు యాభై శాతం ఓట్లు ఇచ్చారు ఇచ్చాపురే తల వరకే యునార్మస్గా అందరూ కొడవలు కొట్టు చెప్పినట్టు మరి ఇరవై మంది ఎంపీలు కానీ నూట యాభై మంది ఎమ్మెల్యే కానీ ఇచ్చారు ఇచ్చినప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేయాలని మేము కోరుకుంటున్నా ప్రజలు కోరుకుంటుంటే కానీ దురదృష్టవశాత్తు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఒక ఆరు నెలల నుంచి హైదరాబాద్లో ఉండి అది ఎంత గౌరవం ఉండదు ఎవడ దేశంలో రెండు రాష్ట్రాలు ఉన్నాయి ఏ ప్రతిపక్ష నాయకుడైనా పక్క రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రాన్ని చేస్తారండి అది అడిగి అవడలేడు మరి ఆయన డెబ్బై ఏళ్ళ వయసు పెద్దది అనుకో చాలా అభ్యక్యమైంది అసలు కనిపించరు ఇక్కడ వరదలు వస్తే కనిపించరు ఎల్జీ పోలిం జనం చచ్చిపోతే కనిపించరు తర్వాత ఏమో ఒక బీసీ నాయకుని అరెస్ట్ చేస్తే బీసీ నాయకుని అంటారు మరి అదే జిల్లాలో శ్రీకాకుళం లాంటి చిన్న జిల్లాకి ఒక స్పీకర్ పదవి ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి తర్వాత ఇంకో మినిస్టర్ పదవి ఇప్పుడు ఇచ్చావు చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రకి ఉత్తరాంధ్రకి రెండు డిప్యూటీ సీఎంలు ఇచ్చాడు ఆయన విజయనగరం ఒక డిప్యూటీ సీఎం అక్కడ ఒక డిప్యూటీ సీఎం అది కనిపించదు ఈ స్థానిక నాయకులు అంటే రాజకీయంగా వీళ్ళని గుర్తించిన వాళ్ళ వాళ్ళ వారో లేకపోతున్నాడు ఈ ప్రాంతం అభివృద్ధి చేద్దామన్నా వారో లేకపోతున్నాడు నువ్వు మూడు సార్లు ముఖ్యమంత్రి అవ్వడానికి ఈ రోజున ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నీకు ఉండటానికి భిక్ష పెట్టింది ఉత్తరాంధ్ర ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక్కడ అయినా కానీ ఏమాత్రం మొన్న ఏమంటాడు జూమ్లో అంట ఆయన చాలా అభివృద్ధి చేశాడంట ఇప్పుడంతా రౌడీలు రాజ్యం వెళ్తున్నారంట ఎవరు రౌడీ అంటే చెప్పండి ఒక నాయకుని చూపించుకోనండి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక మంత్రి కానీ నీకు ఆ దమ్ము లేదు ధైర్యం లేదు సాక్షాత్తు నీ క్యాబినెట్లో ఒక మంత్రి ఇంకో మంత్రి మీద ఆరోపణలు చేసి ఎంక్వైరీ చేసి ల్యాండ్ కబ్జాలు చేయమంటే ఏం చేయలేకపోయాను ఐదేళ్ళు ఒక మీటింగ్ పెట్టించలేకపోయావు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరిని కూడా ఎలాంటి అవినీతి జరగకుండా ఆయన పరిపాలన చేస్తున్నారంటే అది లీడర్షిప్ అంటే చంద్రబాబు గారు గుర్తుపెట్టుకోవాలి మీరు ఈ రోజున మేము ఒకటే చెప్తున్నాం దయచేసి దయచేసి ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ ప్రజలు చాలా మంచివాళ్ళు వాళ్ళు ఎవరు రాజధాని కోరుకోవట్లేదు దుష్పరిచారం ఈ కోనా మేధావులు కొంతమంది నీలాంటి పెయిడు ఉద్యమాలు చేపించాలంటే రోజు ఒక ఊళ్ళో ప్రతిరోజు మేము కూడా చేపించగలం కానీ మాకు నీలాగా చేపించాల్సిన అవసరం లేదు ఎందుకనంటే ఈ రోజున విశాఖపట్నం అనేది ఒక రెండు పోర్ట్లు ఉన్నాయి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది రైల్వే జంక్షన్ ఉంది రైలు కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవ్వడానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి నగరం విశాఖ నగరం ఈ నగరాన్ని కనుక మనం అభివృద్ధి చేసుకుంటే రాష్ట్రంలోనే అన్ని జిల్లాల్లో కూడా కంటే కూడా అత్యధిక ఆదాయం ఇచ్చేటువంటి నగరం కింద విశాఖపట్నం ఈ రోజున ఉంటుంది రేపొద్దున పక్క రాష్ట్రాలైనటువంటి మన హైదరాబాద్ కానీ మెడ్రాస్ కానీ లేదా బెంగళూరు రాష్ట్ర నగరాలతోటి పోటీ పడగలటువంటి సత్తా ఉన్నటువంటి నగరం విశాఖపట్నం నగరం అది చెబుతుంటే ఆఖరికి చంద్రబాబు నాయుడు ఎలా ఉందంటే మాట్లాడే తీరు ఆయన నాకు తెలుసు చంద్రబాబు నాయుడు ఏం చేస్తారంటే ఫస్ట్ నుంచి ఆయన ట్రాక్ చూసుకోండి జనాలు రచ్చగొట్టడం ఫైట్ చేయడం ఫలితం మాత్రం సున్నా ఉంటుంది అమరావతి రైతులు నేను ఒకటే కోరుతున్నాను ఈ రోజున రాజకీయ పక్షాలను ఒకటే కోరుతున్నాను ఇలాగ తోడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం మాట ఆయనకి తెలియదు ఆయన ఒకటే ప్రశ్నిస్తున్న సూట్గా నేను అయ్యా పవన్ కళ్యాణ్ గారు తమరు అమరావతి మీద అంత ప్రేమ ఉంటే మీరు చంద్రబాబు నాయుడు గారు అక్కడ క్యాపిటల్ పెట్టినప్పుడు ఎన్నిసార్లు వెళ్ళారు ఎన్నిసార్లు ధర్నా చేస్తారు భూముల కోసం రెండు వేల ఎకరాలు చాలు అని చెప్పారా లేదా అవన్న అయిపోయినాయి ఎలక్షన్స్ వచ్చింది మరి అక్కడ అమరావతిలో పోటీ చేసుకుని తమరు వచ్చి ఇక్కడ గాజువాకలు ఎందుకు పోటీ చేయటం అంటే తెలుగుదేశం పార్టీకి కానీ జనసేనకు కానీ మిగిలిన పక్షాలకు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు ఓట్లు కావాలి సీట్లు కావాలి రాజధానులు బోనాలు మాత్రం మీరు అక్కడ కట్టుకుని ఉంటే మీ ఇక్కడ చూసి అప్పట్లో కొట్టుకుంటూ చూస్తూ కూర్చోవాలి ఏదైనా ధర్మం పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్తారు కదా సోషల్ జస్టిస్ చాలా పుస్తకాలు చదివాను చాలా పెద్ద పెద్ద నా ఐడియాలజీ ఉందని చెప్తారు ఏం ఐడియాలజీ అండి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు ఉన్నారు ఉద్దానాలు ఏం చేశారండి ఉత్తరాంధ్రకి అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఒక సూపర్ స్పెషల్ హాస్పిటల్ శంకుస్థాపన చేశారు ఒక విజయనగరంలో గిరిజ ట్రైబల్ యూనివర్సిటీ తర్వాత పాడేరులో మెడికల్ కాలేజీ అలా భారతీపురంలో ఇంజనీరింగ్ కాలేజీ అంటే మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీకు ఇష్టం లేకపోవచ్చు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు అంటే ప్రాము వచ్చి కానీ వాస్తవాలు మాట్లాడండి మీరేనా మీరు గాజువాకలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గాజువాక నియోజకవర్గ ప్రజలతో ఓట్లు ఇప్పించుకుని మీకు ఆత్మసాక్ష్యం ఉందా విశాఖ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వద్దున్నారంటే కాబట్టి నేను కోరేది ఒకటే ఈరోజు ఈవెన్ కమ్యూనిస్ట్ సోదరులు కూడా వాళ్ళు ఏం మారుతా వాళ్ళకి అర్థం కావట్లేదు అక్కడికి వెళ్ళి అంటే మీకు గాజువాకలో మీరు ఎమ్మెల్యే గెలిపించదు మానమాన్య గారిని బెంతులతో గెలిపించలేదా కమ్యూనిస్టులకి ఇక్కడ లేరా విశాఖపట్నం అవసరం కమ్యూనిస్టులకి అంటే కాదు అసలు వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ ఎదిస్తే అది చదవటం అనేది ఎంతవరకే సబబు ఒక జాతీయ పార్టీలు కావచ్చు పెద్ద పెద్ద మేధావులు కావచ్చు నా విజ్ఞప్తి ఏంటంటే రాజకీయ పక్షాలకు కానీ మేధావులకు కానీ మీరు రాష్ట్రంలో పదమూడు జిల్లాల ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు ఉన్నారు మీరు అందరినీ సమానంగా చూడండి అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇష్టం ఉండే ఆయన సపోర్ట్ చేయండి ఇష్టం లేకపోతే గమ్ములు ఉండండి కానీ అడుగడుగుని ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్ర విద్యం వల్ల ఎంతో నష్టపోయాం మనం మళ్ళీ ఇలాంటి దీనివల్ల రాబోయే రోజుల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ నష్టం చేయట్లా రాష్ట్రానికి నష్టం చేస్తారని మీరు గుర్తుపెట్టుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే రాష్ట్రం అంటే పదమూడు జిల్లాలు అంతేకాని ఇరవై తొమ్మిది గ్రామాలే కాదు అని తెలియజేసుకుంటూ దయచేసి ఈ జీవో విషయంలో కానీ ఈ స్టేట్ గెస్ట్ హౌస్ విషయంలో కానీ ఆ ల్యాండ్ విషయంలో కానీ మీకు ఈ రోజున ప్రజలకు వాస్తవాలు తెలియాలి అనేది ఈ పేపర్ల ద్వారా జీవో కాపీలు కూడా ఉన్నాయి అని మీ దగ్గర మీ ముందు రావడం జరిగిందని తెలియజేసుకుంటూ దయచేసి రఘురామకృష్ణరాజు గారికి మరొకసారి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుని మీ యొక్క దీన్ని పోగొట్టుకోవద్దని మీ గౌరవాన్ని ఈ పత్రిక ద్వారా మీకు తెలియజేసుకుంటూ దయచేసి మీకేమైనా ఉంటే అక్కడ చూసుకోండి మీరు నరసాపురంలో చూసుకోండి మీ విశ్వవరంలో చూసుకోండి మీరు లోక్సభ ఎంపీ రాజ్యసభ ఎంపీ కూడా కాదు మీరు ఏదో దేశాన్ని నాయకుల్లో ఫీల్ అవుతున్నారు ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటే ఎవరికైనా మంచిది గౌరవం అంతేగాని మీరు చూశారు రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఆనాడు మూడుగురు ఎంపీలు దెబ్బేసి వెళ్ళిపోయారు ఇవాళ వాళ్ళంతా ఎక్కడ ఉన్నారండి జగన్మోహన్ గారు అన్యాయం చేసిన వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోండి మరి వాళ్ళ మన బీఫామ్ ఇచ్చారు టికెట్ ఎవరిచ్చారు ఎవరి వల్ల మన వాళ్ళ లోక్సభలో అత్యున్నతమైనటువంటి సభ దేశంలో అడుగు పెట్టగలిగాం పొడుగున్న ముందు ఒక ఆత్మహత్య చేసుకోవాలి కదా చేసుకోవాలని కోరుకుంటూ